పేదింటి వాడు మెచ్చింది, గొప్పింటి వాడు నచ్చింది, తెల్ల సంకెళ్ళను తెంచింది, స్వాతంత్ర్యాన్ని తెచ్చింది. మన గాంధీ నెహ్రూల మన ఇందిరమ్మ నడిచింది, రాజీవ్ శ్వాస విడిచింది, సర్వ త్యాగములకు మారు పేరు. మనకు మహామహులనిచ్చింది, మన దేశమంత మెచ్చింది, ప్రాజెక్టులన్నీ కట్టింది, పల్లె రూపురేఖ మార్చింది. తన్నలకు ఉచిత విద్యుత్తును ఇచ్చింది, పావలాకు రుణం ఇచ్చెను, ప్రతి మహిళ గుండెలోని. అఖిల భారత 36వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సోదరులారా, స్నేహితులారా, 1885లో కాంగ్రెస్ పార్టీ స్థాపించబడ్డది. రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత కేవలం అధికారం కొరకు పుట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పదలుచుకున్న సోదరులారా, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశ తదంతరం దేశంలో ఉన్నటువంటి శక్తుల హృదయాన్ని కాపాడడం కొరకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు, చివరికి రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రజాక్షేత్రంలోనే ప్రాణాలు ఒడుకునేటువంటి సందర్భాన్ని గుర్తుచేసే సోదరులారా, కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 50 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలించిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి కడుపేద వర్గాలకు కూడా, బడుగు బలైన వర్గాలు, మైనారిటీ సోదరులకు అందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందాలనే ఉద్దేశంతోనే మరి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని చెప్పి మరి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అప్పటి నెహ్రూ నుంచి ఇప్పటి అన్న జీవన్ రెడ్డి వారి వరకు కూడా నిజంగా కూడా కొంతమంది అదృష్టంతో రాజకీయాలకు వస్తారు, అదృష్టంగా ఎమ్మెల్యేలు శాసన ఎంపీలుగా గెలవబడతారు, కానీ అది తక్కువ, అది పూర్తి స్థాయిలో ప్రజలకు న్యాయం చేసేటువంటి పరిస్థితులు లేవు. నిజంగా కూడా ప్రజలకు సేవ చేయాలనే తపనున్నటువంటి వారు, ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వారు, దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో ఉన్నటువంటి గొప్ప ప్రజానాయకుడు మరి జీవన్ రెడ్డి గారని చెప్ప తప్ప సోదరులారా. కాంగ్రెస్ పార్టీ గొప్ప నాయకులను కన్నది ఈ పార్టీ. అటువంటి పార్టీలో నిజంగా నువ్వు నేను ఉండడం చాలా గొప్పగా భావిస్తూ, నిజంగా ఈ దేశానికి దేశభక్తులు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా ఇప్పుడున్నటువంటి గడ్డు పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కూడా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం కొరకు తీసుకురావడం కొరకు మనం అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చే మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 136వ కార్యక్రమం జీవన్ రెడ్డి గారి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి గృహం నందు గాంధీ భవన్లో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం. ఎమ్మెల్సీ గారు గిన్నా భూషణ్ గారు, విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి గారు, శంకర్ గారు, నా తోటి కౌన్సిలర్ అందరికీ నమస్కారం చెప్తూ, కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను అందరం సంవత్సరం ఎంతైనా ఉంది, దేశం కొరకు త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజీవ్ గాంధీ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు మరియు దేశానికి చేసిన సేవలు వారు నమస్కారం. జిల్లా అధ్యక్షులు మదన్న గారు, దేవేందర్ అన్న గారు, నా తోటి కార్యకర్తలందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఎంతో సేవ చేసిందని మనం అన్ని టైంలలో గుర్తు చేసుకుంటున్నాం, కానీ ఇప్పుడు మనకు ముందున్న టైం ఏంటిదంటే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి ఖచ్చితంగా అధికారంలోకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో మరొకసారి నిరూపించుకునే సమయం మనకు ముందు రావాలని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. 136వ
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన 1885 నుంచి ఆనాటి పరిస్థితులు బ్రిటిష్ వారి పాలన అంతమొందించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా స్థాపించబడింది మన కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుంచి ఇప్పటికీ ప్రజల కోసం ప్రజల తరపున పోరాడుతూనే ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు చెప్పుకుంటున్న దేశభక్తులు ఎవరు? దేశభక్తులు కాదు, అప్పుడు ప్రాణాలు అర్పించిన వాళ్ళు మా వాళ్ళంతా దేశభక్తులు. నేను ఈ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇక ముందు కూడా ఈ పార్టీని ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రజల కోసం పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి పెద్దలు ఎమ్మెల్సీ భీమారెడ్డి గారికి మరియు మిగతా పెద్దలకి యువజన కాంగ్రెస్ మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టకుండా ప్రజల కష్టాలలో తోడుండి ముందుకెళ్లేటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ కార్యకర్తలు భారతమాతకు జయ అంటూ ప్రజలను రెచ్చగొడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ భారతమాతకు విముక్తి కలిగించినటువంటి పార్టీ. రానున్న రోజులలో గ్రామ గ్రామాలలో జరుగుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను మా నాయకుడు చేసిన సేవలను ప్రజలకు గుర్తు చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ 136వ ఆర్భకణ దినోత్సవం సందర్భంగా పాల్గొన్న మన పెద్దలు, మన నాయకులు ఎమ్మెల్సీ జీవనన్న గారు, అదేవిధంగా వివిధ హోదాలున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈనాడు భారతదేశం అన్ని రంగాల్లో ముందు పోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్వాతంత్రం తెచ్చిన నుంచి నేడు తెలంగాణ ఇచ్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పదవుల కోసం పనిచేసే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. ఇలా భారత రాజ్యాంగాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఏదైనా ముందు తరాల్లో అంటే ఎన్ని పార్టీలు పుట్టినప్పుడు కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ ఉన్నట్టే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కొరకు మనం అందరం కూడా పనిచేస్తూ రాబో ముందు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అందరం కూడా అధికారం తేవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. 136వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమ ముఖ్య అతిథులు మన ప్రియతమ నాయకుడు జీవనన్న గారు, మరి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు శుభాభివందనాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రాణ త్యాగాలకు కానీ పదవి త్యాగాలకు కానీ ప్రతీక కాంగ్రెస్ పార్టీ. మరి ఈ దేశం సమగ్రత కొరకు ప్రాణాలు అర్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రెండు పర్యాయాలు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా తీసుకోకుండా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ఈ కాంగ్రెస్ పార్టీని ముందంజలో నడుపుతూ ఈ దేశ సమగ్రత సమైక్యతకు పాటుపడుతున్నారు. ఇప్పటికైనా ఎన్ని ఒడిదొడులు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మళ్ళీ ముందుకు వస్తుంది. కార్యకర్తలందరం కూడా మన పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసిద్దేది, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, వాటి వ్యతిరేక విధానాలను మనం ప్రజలకు తీసుకెళ్ళి రేపు తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి మనకు సైనికులాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ పనిచేసి పార్టీని ముందుకు తీసుకెళ్ళి మన జీవనను ఇంకా అత్యున్న స్థానంలో వెళ్ళే విధంగా మనం చేయాలని చెప్పి కార్యకర్తలందరూ శ్రమించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహింపబడినటువంటి ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిత్రులు, వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ కేవలం ఏదైతే ఉన్నదో ఆనాడు ఈ దేశానికి ఆంగ్లేయుల నుండి స్వాతంత్రం సిద్ధింపచేయడానికి ఏదైతే ఉందో ఒక ఉద్యమ పార్టీగా రూపుదిద్దుకున్నటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందరో మహానుభావులు వారి ప్రాణ త్యాగాలతోని మరి సాధించుకున్నటువంటి ఒక ఈ భారతదేశ సమగ్రతను కాపాడబడే విధంగా ఈ దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలు అర్పిస్తే సాధించుకున్నటువంటి ఒక ఈ సమగ్ర భారతావనిలో దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఒక మరి ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పక తప్పదంటున్నాయి. ఆనాడు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు భారత ప్రధానిగా మన దేశం ఏదైతే ఉందో కుల మతాలకు అతీతంగా జాతి విభేదాలు లేకుండా యావత్ భారతదేశం ఇది ఐక్యతకు ఒక లౌకిక వాదానికి కట్టుబడి ఉన్నటువంటి ఒక మరి దేశంగా యావత్ ప్రపంచ కీర్తింపబడే విధంగా నిలబెట్టడానికి మనకి ఏదైతే ఉందో తన ప్రాణాలను అర్పించినటువంటి ఒక ఘనత గల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదని చెప్పండి.
स्वर्गीय राजीव गांधी गारु एदैतुंदो ఒక శాంతి దూతగా ఒక శాంతి దూతగా ప్రపంచంలో ఉగ్రవాదాన్ని అణచివేయడంలో ప్రయత్నిస్తుందో వేల భారతదేశం కాంగ్రెస్ పార్టీ పోషిస్తున్నటువంటి ఒక పాత్ర మరి మనకు తెలియంది కాదు వేల ఎల్టీటీ ఉగ్రవాదుల చేతులు ఏదైతుందో మరి వారు కూడా ప్రాణాలు అర్పించటం వేల ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క త్యాగ నిరతికి నిదర్శనంగా పేర్కొనడం తప్పదని చెప్పండి సరే రాజకీయంగా ఇవ్వరు ఇన్ని మాట్లాడినా గానీ కేవలం అధికార లక్ష్యంగా ముందుపోయేటువంటి రాజకీయ పార్టీలు మనం గమనిస్తున్నాం గానీ కేవలం ప్రజా సంక్షేమం కొరకు పాటుపడేటువంటి ఒక రాజకీయ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ అని మాత్రమే చెప్పకపోతే మనడు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఏదైతుందో దేశంలోని నిరుపేద వర్గాలకు ముఖ్యంగా దళితులు బలహీన వర్గాలకు ఏదైతుందో ఆత్మస్థైర్యం నింపే విధంగా ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఏదైతుందో ఇంటి స్థలాలతో పాటు ఏదైతుందో గృహవసతి సౌకర్యం కల్పించి వీళ్ళ కేవలం ఏదైతుందో వ్యవసాయ కూలీలుగానే కాకుండా ప్రతి వ్యవసాయ కూలీని ఒక రైతుగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక సంకల్పంతో భూ సంస్కృత చట్టాన్ని ప్రవేశపెట్టి ఇవాళ మరి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ భూములన్నీ కూడా పేద వర్గాలకు పంచినటువంటి ఒక ఘనత కాంగ్రెస్ పార్టీదని చెప్పక తప్పదని చెప్పండి ఇప్పుడు ఏదైతుందో బ్యాంకులు కేవలం పెట్టుబడిదారు వర్గాలకు మాత్రమే ఏదైతుందో అండగా నిలిచేటటువంటి ఒక బ్యాంకులను జాతీయీకరణ ద్వారా ఏదైతుందో నిరుపేద వర్గాలకు మరి అండగా నిలిచే విధంగా బ్యాంకుల జాతీయీకరణ చేసినటువంటి ఒక ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదని చెప్పక తప్పదని చెప్పండి మనాడు ఏదైతున్నదో మరి నిరుపేద వర్గాలకు ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా ప్రతి వ్యవసాయ కూలీని ఏదైతుందో ఒక రైతుగా తీర్చిదిద్దామని చెప్పని సంకల్పిస్తే ఇవన్నీ ప్రభుత్వాలు మనం గమనిస్తున్నాం కార్పొరేట్ వ్యవసాయం అని చెప్పని ఏదైతున్నదో పెద్ద భూ కామందుల చేతిలో ఇవాళ వ్యవసాయాన్ని ఏదైతుందో తాకట్టు పెట్టే విధంగా ఏ విధంగా చట్టాలు రూపొందిస్తుందో మనం గమనిస్తున్నామని చెప్పంటున్నాయి కేవలం కార్పొరేట్ వ్యవసాయం అనే కాకుండా ఈ దేశాన్ని పట్టడి అన్నం పెట్టేటువంటి ఒక రైతుకు అండగా నిలిచే విధంగా ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయించడమే కాదు నిర్ణయించినటువంటి ఒక కనీస మద్దతు ధర రైతాంగానికి వ్యవసాయ ఉత్పత్తులకు అన్నింటి కూడా కల్పించబడే విధంగా మరి కార్యక్రమ అమలు చేపడితే ఇవాళ ఏదైతుందో ఆ కనీస మద్దతు ధర కల్పన అనేది ఏదైతుందో నీరు గార్చే విధంగా నూతన వ్యవసాయ చట్టాన్ని రూపొందించడము మరి గత మాసం రోజుల నుండి ఏదైతుందో ఢిల్లీ రాజధానిలో ఏ విధంగా రైతాంగం మరి ఉద్యమిస్తుందో మనం గమనిస్తున్నామని చెప్పంటున్నాయి ఇలా వ్యవసాయానికి పెద్ద పీట వేయాలి ఇలా రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదైతుందో మరి దేశం ఆధారపడ్డది వ్యవసాయం పైన చెప్పంటున్నాం అటువంటి రైతాంగానికి అండగా నిలవాల్సినటువంటి ఒక ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వమే కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అని చెప్పంటున్నాను మరి నిన్నటి వరకు ఏదైతుందో మరి కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి ఒక నూతన వ్యవసాయ చట్టాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం విభేదిస్తున్నామని చెప్పని పేర్కొన్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదైతున్నదో మళ్ళీ అదే నూతన వ్యవసాయ చట్టాన్ని సమర్థించే విధంగా నూతన వ్యవసాయ చట్టాన్ని సమర్థించే విధంగా 2004లో రాష్ట్రంలో అధికారానికి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ఇవాళ వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించడానికి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ గ్రామ గ్రామ అనేది ఉందో ఐకేబీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కల్లంగాడ వడ్లు కొనేటటువంటి ఒక కార్యక్రమం రూపొందించి రైతాంగానికి ఆత్మస్థైర్యం నింపితే మరి ఇవాళ టీఆర్ఎస్ రాష్ట్ర అధికారంలో ఏదైతున్నదో మరి ఆ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ రైతాంగం వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర నీరు గార్చే విధంగా కేంద్రానికి ఏదైతుందో రైతాంగాన్ని తాకట్టు పెట్టే విధంగా రైతాంగం యొక్క జీవితాలను తాకట్టు పెట్టే విధంగా కేవలం తన అక్రమ సంపాదనను కాపాడుకోవడానికి కొరకు టీఆర్ఎస్ పార్టీ అధినేత ఏదైతుందో కేవలం తన అక్రమ సంపాదన కాపాడుకోవడానికి కొరకు ఇలా రైతాంగం యొక్క జీవితాలను ఏదైతుందో ఇలా మోడీ గారికి ఏదైతుందో తాకట్టు పెట్టడం ఇవాళ ఈ రైతాంగం నేను ఎన్నటి కూడా క్షమించదని చెప్పని నేను పేర్కొంటామని చెప్పంటున్నా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు అనేది ఇది రైతుల యొక్క హక్కు అని చెప్పండి రైతుల హక్కు అని చెప్పంటున్నా ఆశ్చర్యం ఏంటంటే
డాడీ ప్రొక్యూర్మెంట్ తోని నేను 3500 కోట్లు నష్టపోయానని చెప్పంటుండే. ఏంటే నువ్వు నష్టపోయింది? ఏ మీరు కిల్లి కొట్ట ప్రభుత్వం అని చెప్పంటే, ఏది వాణిజ్య సంస్థ నువ్వు ప్రభుత్వం నడపడం అని చెప్పంటే, ప్రభుత్వం అనేది ఇలా యావత్ తెలంగాణ రైతాంగం సంక్షేమం కొరకు 7 సంవత్సరాల కాలంలో 3500 కోట్లు వెచ్చించలేవానే. 7 సంవత్సరాల కాలంలో అంటే సంవత్సరానికి 500 కోట్లు, సంవత్సరానికి 2 పంటలు, పంటకు 250 కోట్ల రూపాయలని చెప్పంటున్నా. నువ్వు వెచ్చించింది ఎక్కడని చెప్పంటున్నా? ఓన్లీ మొబిలైజేషన్, ఓన్లీ మొబిలైజేషన్. ధాన్యం సేకరణ సందర్భంగా ఏదైతే రైతాంగం చెల్లిస్తున్నటువంటి యొక్క ఈ ఉత్పత్తుల ధర ఏదైతుందో మళ్ళీ దాన్ని మిల్లింగ్ చేసి క్లస్టర్ మిల్లింగ్ ద్వారా నువ్వు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి చెల్లిస్తే పైసా పైసానికి తిరిగి వస్తుందని చెప్పంటున్నా. ధాన్యం ధరే కాదు, ట్రాన్స్పోర్టేషన్ వస్తుంది, మిల్లింగ్ ఛార్జ్ వస్తుంది, హమాలి ఛార్జ్ వస్తుంది. నువ్వు నష్టపోయింది ఎక్కడే? నువ్వు నష్టపోయింది ఎక్కడా అని చెప్పంటున్నా నేను. పైసా పైసా వస్తుందని చెప్పంటున్నా నేను. ఇవాళ నువ్వు ఏదైతుందో రైతాంగం యొక్క జీవితాలను నీ అక్రమ సంపాదన కాపాడుకోవడానికి కొరకు మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నావు అని చెప్పంటున్నా. ఇదే నన్ను ఢిల్లీ పెట్టుకుని ఒప్పందం, ఇదే నన్ను ఢిల్లీకి పోయి కుదుర్చుకున్న ఒప్పందం, రాష్ట్ర భవిష్యత్తు అంటే ఇదేనా అని చెప్పంటున్నా నేను. ధాన్యం ఏదైతున్నదో నియంత్రిత సాగు, మీ వ్యవసాయ సాగు సంబంధించి ప్రభుత్వం ఏ విధమైనటువంటి సూచనలు సలహాలు చేసేది లేదు. మరి నువ్వెందుకే? మేము నిర్బంధ సాగు వద్దని చెప్పాను, నిర్బంధ సాగు వద్దు అని చెప్పాను. నువ్వు సన్నరకాలని చెప్పి నిర్బంధంగా సాగు చెప్పించి రైతాంగాన్ని రోడ్డుకి ఇచ్చి ఇవాళ కేవలం ఒక్క పంట కాలంలో 50 లక్షల ఎకరాలు అంటే ఎకరా 10,000 రూపాయలు నష్టపోయిండే రైతు. అది సన్నరకం కానీ దొడ్డు రకం కానీ, అటు అకాల వర్షాలు అతివృష్టితో ఏదైతే ఉందో చీడపురుగు ఆశించి మరి రైతాంగం ఏదైతే ఉందో ఎకరా 10 క్వింటల్ అని చెప్పారంటే ఎకరా 2,000 రూపాయలు నష్ట 10,000 రూపాయలు నష్టపోయింది అని చెప్పట్టుండే. ఎకరా 10,000 అంటే ఎంత? 50 లక్షల ఎకరాలకు 5,000 కోట్లు. ఇలా మన పొరుగు రాష్ట్రాలు ఏదైతే ఉందో అతివృష్టి అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి కొరకు కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్రం ఆదుకుంటుంటే నువ్వు ఒక్క చిల్లి గవ్వ కనీసం ఎన్ని మంది చెల్లలేదని చెప్పంటున్నా. రైతు ఏం చేసుకొని బతకాలే? నువ్వు ఎక్కడనే నమ్ముకోవచ్చు, ఇది ఇవాళ కొత్త చట్టం కాదు, ఎక్కడనే నమ్ముకునేది. మేము గతంలో కూడా ఎక్కడైనా అమ్ముకున్నాం, కానీ ఎక్కడైనా అమ్ముకోవడం లోపల ఏదైతే ఉందో కనీస మద్దతు ధర పొందలేకపోతుండడం రైతు అని చెప్పని, ఆనాడు ఏదైతే ఉందో రైస్ మిల్లర్ల నుండి విముక్తి కలిగించడానికి, రైస్ మిల్లర్ల నుండి విముక్తి కలిగించడానికి కొరకు ఏదైతే ఉందో, మరి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఉందో వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఐకేపీ కొనుగోలు కేంద్రం రూపొందించడం జరిగిందని చెప్పండి. ఆనాడు రైస్ మిల్లర్లు 450 రూపాయలు 500 రూపాయల క్వింటల్ ఉన్నాడు, ప్రతి క్వింటల్ 50 రూపాయలు నష్టపోయింది అని చెప్పంటున్నా. ప్రతి క్వింటల్ 50 రూపాయలు నష్టపోయింది. ఇప్పుడు 2,000 రూపాయలు ధర ఉన్నాడు ఏదైతే ఉందో ప్రతి క్వింటల్ మీద 200 రూపాయలు నష్టపోయే పరిస్థితి మనకు ఎదురవుతుందని చెప్పంటున్నాను. అప్పుడు రైతాంగానికి అండాలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో తానేదో నూతన వ్యవసాయ విధానాన్ని కనుగొన్నట్టు ఏదైతే ఉన్నదో, వీళ్ళ కేంద్రానికి ఏదైతే ఉందో రాష్ట్ర రైతుల జీవితాలు తాకట్టు పెట్టే విధంగా అది ఒక గొప్ప చరిత్రాత్మకమైన నిర్ణయంగా పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తుంది అంటున్నా. సిగ్గుపడాలని చెప్పంటున్నాను. ఇలా సాధించుకున్నది అమరుల ఆత్మ త్యాగాలు ఏం కావాలని చెప్పంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఏదైతే ఉందో 1,00,000,000 ఎకరాల సాగునీరు అందిస్తా అని చెప్పన్నవే. మరి 1,00,000,000 ఎకరాల సాగునీరు అందింపజేసే కార్యక్రమాన్ని నువ్వు అమలు చేస్తే మరి ఆ పండించే పంట ఏదైతే ఉందో దాన్ని కొనుగోలుకి ఏదైతే ఉందో ప్రభుత్వం అండగా నిలిచే బాధ్యత ఉందా లేదని చెప్పంటున్నా. నువ్వు సాగునీరు కల్పన పీరియడ్ ఏదైతే ఉందో 1,00,000,000 కోట్లు ఏదైతే ఉన్నదో నువ్వు అప్పుగా పొంది రాష్ట్రాన్ని తాకట్టు పెట్టావు అని చెప్పంటు, ఇప్పుడు సాగు చేసే పంటకు ఏదైతే ఉందో మద్దతు ధర లేదని చెప్పంటు నేను. ఇదే నా మనం సాధించుకున్న తెలంగాణ అని చెప్పంటు నేను. ఇందుకేనా అని చెప్పంటున్నా. ఆనాడు ఏదైతే ఉందో ఏ విద్యార్థులు నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలతో బలిదానాలతో ఏదైతే ఉందో సాధించుకున్న ఒక తెలంగాణలో ఇలా నిరుద్యోగ యువత ఏదైతే ఉందో ఉద్యోగ అవకాశాలు పొందలేక ఆనాడు ఉమ్మడి రాష్ట్రం అధికారం ఉన్ననాడు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఐటీఐఆర్ ప్రాజెక్ట్ అని చెప్పంటున్నా, ఐటీఐఆర్ ప్రాజెక్ట్ అని చెప్పంటున్నా. ఇలా తెలంగాణ రాష్ట్రమే కాదు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాడు హైదరాబాద్ కేంద్రంగా రాజధానిగా ఏదైతే ఉందో 50,00,000 కొలువులు
ఇరవై సంవత్సరాల కాలంలో చెప్పంటున్నే ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించే విధంగా కార్యక్రమం రూపొందిస్తే నువ్వు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి నీ ఐటీఐ ప్రాజెక్ట్ ఏమైందే? మోడీ గారు ఎన్నడ ఒక్కనాడని అడిగినావే కేంద్రాన్ని, ఎన్నడ ఒక్కనాడని అడిగినావే? అదే ఏదైతుందో మిషన్ భగీరథ ఆరంభోత్సవ కార్యక్రమం మోడీ గారు ఏదైతుందో, మరి రాష్ట్రం నుంచి సందర్భంగా మా ఐటీఐ ప్రాజెక్ట్ ఏంటి, మా నిరుద్యోగ యువత కొనుగోళ్ల సంగతి ఏంటి, ఐటీఐ ప్రాజెక్ట్ మరి దానికి కావాల్సిన విధులు మంజూరు సంగతి ఏంటి అడగాల్సినటువంటి ఒక మరి కేసీఆర్ గారు హంకు కుచ్చినై చాయియే, హంకు కుచ్చినై చాయియే, సిర్ఫ్ ఆప్కి ప్యార్ చాయియే. ఇదే నాణ్యత సాధించుకో తెలంగాణ చెప్పంటున్నా. ఏ వర్గం ఏ రంగంలో నువ్వు నీ ఇది ప్రగతి అని చెప్పంటు, ఏ రంగంలో నీ ప్రగతి అని చెప్పంటున్నా? ఇవాళ వ్యవసాయ కూలీలకింత ఏదైతుందో ఉపాధి లభిస్తుందని చెప్పంటే ఆనాడు యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏదైతుందో రూపొందించిన ఎన్ఆర్జిఎస్ కార్యక్రమంతో ఇవాళ ఏదైతుందో గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి నిరుద్యోగ నిరుపేద వ్యవసాయ కూలీలకు ఏదైతుందో కనీసం వాళ్ళకి ఏదైతుందో ఉపాధి లభిస్తుంది. యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు అని చెప్పంటున్నది ఇవాళ కనీసం పట్టెడు అన్నం పెట్టే కార్యక్రమం చెప్పంటున్నా. పీడిఎస్ ఏదైతుందో ప్రతి కిలో పైన 30 రూపాయలు, ప్రతి కిలో బియ్యం పైన ఏదైతుందో 30 రూపాయలు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం రాయితీ భరించే విధంగా ఇలా నిత్యావసర పంపిణీ కార్యక్రమాన్ని ఏదైతుందో మరి పంపిణీ చేయాలని చెప్పి తలపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని చెప్పంటుంది. అలాడు ఏదైతుందో 9 రకాల నిత్యావసర వస్తువులు ఇస్తే వీళ్ళు ఏమైందే? ఒక బియ్యం మినహా మొత్తం మాయమైపోయింది, చక్కెర కూడా మాయమైపోయింది అంటున్నా. చక్కెర కూడా, చక్కెర లేదు, కిరోసిన్ లేదు, చిత్తపండు లేదు, పప్పు లేదు, ఉప్పు లేదు, ఏదీ లేదు అని చెప్పంటుండే. వీళ్ళు చివరికి ఏదైతుందో ఈ ప్రొక్యూర్మెంట్ ఎప్పుడైతే మాయమైపోతుందో వీళ్ళు పీడిఎస్ కూడా మాయమైపోతుందని చెప్పంటున్నాను. ప్రొక్యూర్మెంట్ ఎప్పుడైతే నిలిచిపోతుందో వీళ్ళ నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం కూడా నిలిచిపోతుందని చెప్పంటున్నాను. ఇది ఒక పెద్ద కుట్ర కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రకు రాష్ట్ర ప్రభుత్వం వంత పాడుతుందని చెప్పంటున్నా. నిన్నటి వరకు ఏదైతుందో ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ భిన్న ధృవాలుగా మరి ప్రజల్లో అభిప్రాయం కలిగిస్తున్నా, కానీ రెండు కూడా తోడు దొంగలు ఎప్పుడు చెప్తుంటా నేను, ఎప్పుడు చెప్తున్నాను తోడు దొంగలు వ్యవహరిస్తున్నా చెప్పని. వీళ్ళ వాళ్ళ నిజరూపం ఏదైతుందో వీళ్ళ బట్ట బయలైపోయిందని చెప్పండి. వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిజరూపం వాళ్ళ ముసుగులు తొలగిపోయినని చెప్పంటూ నేను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముసుగులు తొలగిపోయినాయి, కేసీఆర్ ముసుగు తొలగిపోయిందని చెప్పంటున్నా. కేసీఆర్ మేక వన్య పులి, కేసీఆర్ మేక వన్య పులి. ఇలా రైతాంగాన్ని ఏదైతుందో రోడ్డు కీడోబోతున్నటువంటి ఒక మరి ఈ మేక వన్య పులి ఇవాళ ఏదైతుందో వాస్తవాన్ని గ్రహిస్తున్నాయి. వాళ్ళ కేవలం ఈ అక్రమ సంపాదనను తాకట్టు పెట్టడానికి కాపాడుకోవడానికి కొరకు ఏదైతుందో ఇక తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క భవిష్యత్తును ఇలా కేంద్రానికి తాకట్టు పెడుతున్నటువంటి కేసీఆర్కి ఏదైతుందో అసలు ముఖ్యమంత్రిగా కొనసాగేటటువంటి నైతిక హక్కు నీకు లేదు అని చెప్పంటున్నా. అంత భయం మోడీ అంటే నీకు ఎందుకే అంత భయం మోడీ అంటే అని చెప్పంటున్నా. నీకు నువ్వు ఒక ఉద్యమ నాయకులను పేర్కొంటావు కదా అని చెప్పంటున్నా నేను. ఏమైందే నీ ఉద్యమ స్ఫూర్తి అని చెప్పంటున్నా. ఎందుకు నువ్వు కేంద్రంతో నువ్వు ఉద్యమం చేయలేకపోతున్నావు అని చెప్పంటున్నా. ఎందుకు ప్రకటనలకే పరిమితం అవుతావు అని చెప్పంటున్నా నేను. అక్కడ భారతీయ జనతా పార్టీ ఆశ్చర్యమే, వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, మేము కేసీఆర్ చేయలే పెడతాం, ఎడబెడతారు నాయన. నువ్వు ఈ మాటలు చెప్పబట్టి 3 నెలలు అయింది ఈ మాటలు చెప్పబట్టి, ఇంతవరకు ఒక అడుగు కూడా ముందర వల్లేదని చెప్పంట, ఒక అడుగు కూడా ముందర వల్లేదని చెప్పంటున్నా. నీ నిజంగానే కేసీఆర్ యొక్క అవినీతి బాగోతో బట్ట బయలు చేయాలి, ఈ అవినీతి ముసుగును తొలగించాలని చెప్పి అనుకుంటే సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చెప్పి నువ్వు నువ్వు అంటున్నావు కదా. ఇదే కేసీఆర్ ఫామ్ హౌస్లో మరి లక్షల కోట్లు మూలుగుతున్నాయని చెప్పని చేయి రైట్ చెప్పి ఎందుకు చేపిస్తలేవు అని చెప్పంటున్నాను. ఎందుకు చేపిస్తలేవు అని చెప్పంటున్నా. నీకు నువ్వే ఎప్పుడైతే భావిస్తున్నావో ఇలా కేసీఆర్ ఫామ్ హౌస్లో 100,000 కోట్ల రూపాయల నల్లధనం మూలుగుతుందని చెప్పి భావిస్తున్నప్పుడు ఎందుకు నీ చేతులు కట్టేసుకుంటున్నావు, ఎందుకు నీ చేతిలో బేడీలు వేసుకుంటున్నావు అని చెప్పంటున్నాను. ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట అని చెప్పంటున్నాను. నీకు ధైర్యం ఉంటే నిజంగానే నువ్వు ఈ కేసీఆర్ యొక్క అవినీతి బాగోతారు బట్ట బయలు చేయాలని చెప్పంటే నువ్వు ఫామ్ హౌస్ రైడ్ చెప్పి సిబిఐ ఈడీ రైడ్ చెప్పి అని చెప్పంటున్నా నేను. చెయ్యవు, ఎందుకు చెప్తావు నువ్వు, ఎందుకు చెప్తావు, చెయ్యవు. ఇద్దరు ఒకటే ఆయన తోడు దొంగలని చెప్పాడు, ఇద్దరు కూడా తోడు దొంగలని చెప్పంటున్నా. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి. ఆడు ఒట్టడు నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి.
ఇంకేముంది ఇలా బట్ట బయలైపోయింది ఇలా బట్ట బయలైపోయిందని చెప్పిన ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా ఏదైతుందో ఇలా మహిళలకు ఆడబిడ్డలకు ఏదైతుందో ఆర్థిక స్వావలంబన కొరకు అని చెప్పి అంటున్నా ఇలా మహిళా సంఘాల ద్వారా ధాన్యం ప్రొక్యూర్మెంట్ తోని రైతాంగానికి అండగా నిలిచే విధంగా అటు రైతుకి ఏదైతుందో మద్దతు ధర కల్పించడంతో పాటుగా ఇటు మహిళా సంఘాలకు ఏదైతుందో ఎంతో కొంత వాళ్ళకు ఉపాధి కల్పించినట్టు ఒక అవకాశం ఉండేట్టు ఐకేపీ కొనుగోలు కేంద్రాలను నేను నిలువరింపజేస్తా ఇలా సహకార వ్యవస్థ ఏదైతుందో నువ్వేదైతుందో పంట రుణం రాయితీ ఇచ్చేది లేదు వాళ్ళేదో కనీసం ప్రొక్యూర్మెంట్ తోని ఇంత పొట్ట పోసుకుంటుంది ఇలా సహకార సంఘాలు ప్యాక్స్ ఏదైతుందో ఈ ధాన్యం ప్రొక్యూర్మెంట్ తోని అవి నిర్వహింపబడుతున్నాయని చెప్పి అంటున్నా అటువంటి దాన్ని నువ్వు కథం రోడ్డుకిస్తా అని చెప్పి అంటున్నా ఎందుకు నీ రాజ్యం అని చెప్పి అంటున్నా అటు నిరుద్యోగ యువత రోడ్డు పడ్డరు ఇటు రైతు రోడ్డు పడుతున్నాడు రైతు కూలీలతో రోడ్డు పడుతుండ్రు ఏమంటే రైతు బంధు అంటాడు ఏమిరా రైతు బంధు నువ్వు ఇచ్చేది మన ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేయబడ్డటువంటి ఒక రైతీలన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా నిలిపివేసి దారి మళ్లింపు చేసి నీ రైతు బంధు ఇస్తున్నా ఆ ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేయబడ్డటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు రైతీలన్నీ కూడా కొనసాగిస్తూ నువ్వు రైతు బంధు ఇవ్వని చెప్పాడు వాడిని నిలిపేసి రైతు బంధు ఇస్తున్నా అని చెప్పాడు రాజ్యం ఏ వర్గ ఏ రంగం గిరిజనులు అయితే పాపం చెప్పంటున్నా రాజ్యాంగం కల్పించిన హక్క గిరిజనులకు అని చెప్పంటున్నా వాళ్ళు జనాభా ప్రాతిపదికన లభించాల్సిన రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో 10% కలిగి ఉన్నటువంటి ఒక జనాభాకు అనుగుణంగా 10% రిజర్వేషన్ లభించాల్సిందే వాళ్ళు 6% పరిమితం అయిపోయిందని చెప్పంటున్నా మా ముస్లిమ్స్ అల్పసంఖ్యాక వర్గాలు వాళ్ళన్నా ఆశపడ్డారు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 4% రిజర్వేషన్ కల్పిస్తే మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టే జనాభా ప్రతిరూప 12% వస్తుంది ఆశపడ్డ అదే 4% కొనసాగుతుంది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కల్పించిన రిజర్వేషన్ మినహా అదన ఒక్క పాయింట్ నచ్చినాదే వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించు విద్యావకాశాలు కల్పించు ఇల్లు లేను ఒక ఇల్లు కట్టిరా నాయన జాగ లేను జాగ కట్టిరా అని చెప్పారంటే మరి షాదీ ముబారక్ మరి సాడియా బాస్ట్రం అరే ఆప్ సాడీ 200 రూపాయ సాడీ అయ్యే సార్ आपके 250 रुपये का साड़ी है बोल रहा मैं क्या ये 200 रुपये साड़ी के वास्ते ही आप तेलंगाना अलग रियासत मांगे क्या तेलंगाना अलग रियासत हमारे रोजगार के वास्ते हमारे पढ़ाई के वास्ते हमारे रोजगार के वास्ते हमारे घर बच्चों को जो है घर के वास्ते वीड अन्न बेटो वीड उपाधि ले ఇలా దేశం మటుకు పోయి బతుకుదామరా అని చెప్పారంటే అక్కడేదైతే 30% కూత పెట్టిండే ఇది ఆశ్చర్యకరం ఇంకా పెద్ద మోసం అంటున్నా విదేశాలలో ఉపాధి పొందబోతున్నటువంటి ఒక మన రాష్ట్ర దేశ నిరుద్యోగ యువత ఏదైతున్నదో ఇంతవరకు కల్పించబడ్డటువంటి ఒక వేతనాలలో కేవలం మ్యాన్ పవర్ ఎక్స్పోర్ట్ కంపెనీల యొక్క ఒత్తిళ్లకు లొంగి కేవలం మ్యాన్ పవర్ ఎక్స్పోర్ట్ యొక్క కంపెనీల ఒత్తిడికి లొంగి 30% ఏదైతుందో మరి వేతనాల కోత పెట్టడానికి ఎందుకే ఈ ప్రభుత్వం ఈ రాజ్యం అని చెప్పంటున్నా నువ్వు నౌకరు ఇయ్యవు ఈయన అక్క తిందావు ఏదైనా దేశం పోయి బతకదారా అని చెప్పంటే ఆడ బతకనియవు నువ్వు మరి ఏం కావాలని చెప్పంటున్నా నేను అటు కేంద్ర మంత్రి ఇటు రాష్ట్ర మంత్రి ఎక్కడైనా పాపం విదేశాల్లో ఉపాధి పొందుతున్నటువంటి ఒక నిరుద్యోగ యువత అకాల మరణ గురైతే 5 లక్షల రూపాయలు ఇవ్వాలి అలా 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తెలంగాణ 5 లక్షలు ఇస్తా అని చెప్పాను 5 కాదు 1 లేదు అని చెప్పంటున్నా నేను దళితులే కానీ బలహీన వర్గాలే కానీ మైనార్టీ ముస్లిం క్రైస్తవ సోదరులే కానీ మహిళలు ఆడబిడ్డలే కానీ ఏ వర్గం ఏ రంగమే కానీ అని చెప్పంటున్నా ప్రభుత్వం అనేది ఒక వ్యాపార కొట్టు కాదు ఇది ఒక వ్యాపార సంస్థ కాదు ఒక కిల్లి కొట్టు కాదు ఇలా రైతు సంక్షేమం కొరకు ఏదైతుందో సంవత్సరానికి 500 కోట్లు నీకు ఆర్థికంగా భారం అవుతుందని చెప్పి భావించేవాడివి నీ ప్రభుత్వం కొనసాగ నైతిక హక్కు ఉందని చెప్పి అంటున్నాయి ఐకేబీ కొనుగోలు కేంద్రాలు నిలిచిపోయే ఒక పరిస్థితి వస్తే నీ ప్రభుత్వ పతనం ఖాయమని చెప్పని పేర్కొంటున్నాను చెప్పి అంటున్నా నీ ప్రభుత్వ పతనం ఆరంభం కాబోతుందని చెప్పి అంటున్నా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో తప్పకుండా ఈ ఐకేబీ కొనుగోలు కేంద్రాలు నిలిపివేయడం పట్ల ఏదైతుందో ఒక ఉద్యమ కార్యక్రమాన్ని రూపొందించి
ప్రభుత్వమే ఒత్తిడి పెంచిన మళ్ళీ ఐకేబీ కొనుగోలు కేంద్రాల నిర్వహణ కొనసాగడానికి రైతు పక్షాల అండగా నిలడం జరుగుతుందని చెప్పాను కూడా ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పేర్కొంటూ మరి నిజంగా ఇంత ఘన చరిత్ర గలటి ఒక కాంగ్రెస్ పార్టీలో మన సభ్యులం కావటం మనకందరికి గర్వకారణం అని చెప్పట్టు ఆనాడు దేశ స్వాతంత్ర కొరకు ప్రాణాలు అర్పిస్తే సాధించిన దేశం కొరకే దేశంతో ప్రాణాలు త్యాగం చేసి ఈ దేశ సమగ్రతను కాపాడుతున్నటువంటి ఒక ఘన చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి అటువంటి పార్టీలో మన సభ్యులం కావడం నిజంగా మన గర్వ కారణం చెప్పండి తప్పకుండా జీవితం ఉన్నంత కాలం మన అందరం కూడా ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ఇలా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఈ మతతత్వ శక్తులను ఏదైతుందో మట్టు పెట్టడానికి ఈ మతత శక్తులను మట్టు పెట్టడానికి కొరకు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అకుంఠిత దీక్షతో మనం పనిచేయాల్సిన ఒక తరుణం ఏదైతుందో ఆస్థానమైందని చెప్పి పేర్కొంటూ మరి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఒక మా యువజన కాంగ్రెస్ మిత్రులను ఏదైతుందో ఎవరి హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ. జిందాబాద్.